ఇంతపెద్ద బాధ్యత నా మీద పెట్టి గతంలో నేను చేసిన సర్వీసెస్ నేను కోవిడ్ టైంలో ఒక సంవత్సరంన్నర కాలం పాటు బిఐ చైర్మన్గా ఉన్నాను అప్పుడు నాకు పని చేసే అవకాశం ఎక్కువ లేకుండా పోయింది ఎందుకంటే ఆ టైంలో మనం ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు ఎక్కడ ఆఫీసులకు వెళ్ళే పరిస్థితి లేదు అన్ని బంద్ ఉన్నాయి ఉన్న కొద్ది కాలంలో కూడా నాతో పాటు కొంతమంది మిత్రులను తీసుకొని ఆ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ఆ కంప్లీట్ చేసుకున్న దాని పరిణామంగానే ఈ రోజు కూడా నా మీద నమ్మకం ఉంచి నన్ను ఈ పోస్టుకు ఎలక్ట్ చేసినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు సిడిఐ కార్యక్రమాలకు ఆ రోజు అనుకోకుండా నేను చైర్మన్ ఉన్నప్పుడు మిత్రుడు సోమా శ్రీనివాసరెడ్డిని అందరి పెద్దల సహకారంతో నేను ఆహ్వానించడం జరిగింది ఆయన ఆ రోజు నా పీరియడ్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈ సిడిఐని ఆయన టీం మొత్తం కంప్లీట్గా ఆయన ఉన్న వీళ్ళున్న 6-7 మంది ఏదైతే ఆయన టీం ఆయన వెనక ఉన్నారో అందరి సహకారంతో ఆయన ఈ 2 సంవత్సరాల కాలం చాలా గొప్పగా అంటే కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక రకమైన భావన ఏదో రకంగా ఉన్న భావనను తీసి గొప్ప భావనను మనందరిలో క్రియేట్ చేయించినందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సోమా శ్రీనివాసరెడ్డి గారు, మీరు మీ కాలంలో చేసిన అంత గొప్పగా మేము చేస్తామో లేదో మాకు తెలియదు, ఎందుకంటే అందరి సహకారం ఉంటే డెఫినెట్గా చేస్తాం, చేయకపోవడం అనేది ఏది ఉండదు. కాకపోతే అందరి సహకారాలు కూడా అవసరం ఇక్కడ. మొత్తము మన బిఐ టీంకు సిడిఐ టీంకు ఒక అనుసంధానంగా ఉంటూ మొత్తం మనదే ఈ సిడిఐ కానీ బిఐ కానీ 2-3 అక్షరాలు వేరైనా దాన్ని కలుపుకుంటూ అందరి సహకారం తీసుకొని కూడా ముందుకెళ్తామని మా యొక్క టీం ఇప్పుడు నాతోటి కూడా ఉన్న గతంలో పనిచేసిన టీంలో నుంచి సుధాకర్ గారు, భాస్కర్ అన్న, సీతారామరాజు గారు, నరేందర్ రెడ్డి, మన జయసింహారెడ్డి కొత్తగా వచ్చిన టీంలకు, ప్లస్ తమ్ముడు సంతోష్ రెడ్డి కూడా నల్గొండ నుంచి టీంలకు కొత్తగా వచ్చారు, వీళ్ళందరి సహకారంతో కూడా మేము ముందుకెళ్తాం. పెద్దలు భిక్షపతి గారు చెప్పినట్టు ఈ సిడిఐని ఇంకా ముందుకు మనం సోమా శ్రీనివాసరెడ్డి కన్నా గొప్పగా కూడా చేయడానికి మేము మీటింగులు పెట్టుకుంటూ ఎవ్రీ మంత్ ఒక సార్ చెప్పినట్టు ఈ 2 ఇయర్స్ది ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్ నిర్ణయించి జిల్లాలలో ప్రోగ్రామ్ చేయడానికి కూడా ముందుకొస్తామని ప్రతి ఒక్కరు కూడా మనందరం ఏదైనా మన సంస్థ పిలిపిస్తే దయచేసి పేరు పేరున. ఇప్పుడు నేను ఎందుకంటే నిన్న కూడా నేను చాలామంది దగ్గర 80-85 మందికి నేను పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ ఈ ప్రోగ్రామ్కు రావాలని, మన సంస్థ నుంచి మనం ఒక మెసేజ్ పిలిపిస్తే అందరూ ఈ మీటింగ్లకు వస్తే సంతోషంగా ఉంటుంది. మన ప్రోగ్రాం కాబట్టి దయచేసి వివిధ జిల్లాల్లో ఉన్న ఇప్పుడు సెంటర్ చైర్మన్లనే సిడిఐ డైరెక్టర్లుగా వేసుకోవడం జరిగింది మన దేవేంద్ర రెడ్డి గారి అధ్యక్షన ఆయన చెప్పిన దాని ప్రకారం. మరి సెంటర్ చైర్మన్ సిడిఐకి డైరెక్టరే, ఇక్కడ బిఐకి సెంటర్ చైర్మన్ ఆయన అక్కడ జిల్లాలలో. సో వాళ్ళ మీద బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఏ ప్రోగ్రామ్ అయినా మనం వాళ్ళ ద్వారానే జిల్లాల్లో ప్రోగ్రామ్ చేయాలంటే మనం వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇందాక దేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు 10,000 రూపాయలు కట్టి ఈ సిడిఐది మెంబర్షిప్ తీసుకోండి. ఇంకా వాళ్ళే కాదు, ఇంకా సిడిఐకి చాలామంది కూడా మెంబర్షిప్ తీసుకుంటే ఈ సంస్థ ముందుకెళ్తుంది. ఆ బిల్డింగ్ను చాలా అందంగా తయారు చేశారు. ఇందాక కొంతమంది పెద్దలు మాట్లాడుతూ మన రాష్ట్ర అధ్యక్షుడే చెప్పారు, అందంగా తయారు చేసిన బిల్డింగ్ మళ్ళీ అందంగానే ఉంచాలి బాధ్యతను మన మీద పెడతా ఉన్నారు.